ఎవరు? భువనేశ్వరి దేవి గారా? ఏమిటి ఇలా వచ్చారు? నువ్వు చేసిన ఘన కార్యానికి నిన్ను అభినందించటానికి వచ్చాను. దేనికి? నీ దౌర్జన్యాన్ని బలాన్ని ఉపయోగించి మంచిని నరకటానికి దుర్మార్గుల కత్తులకు పదులు పెడుతున్నందుకు. మాట్లాడడానికి సరాసరి నా ఇంటికే వచ్చారు. ఆ మాట్లాడేదేదో సూటిగా మాట్లాడితే మంచిది. సూటిగా అడిగితే సమాధానం చెప్పలేక కంగారు పడతావేమోనని. మీరు మాట్లాడేది బజార్ నీతి, భగవద్గీత కాదు సమాధానం చెప్పలేకపోవడానికి. ఆ భగవాన్ దాస్ తో చేతులు కలిపి అతని దుర్మార్గాలకు దోపిడీలకు అండగా ఉంటున్నావు. ఆ అవినీతి నీకు మంచిదనిపిస్తుందా? నీతి అవినీతి నా దృష్టిలో ఉపన్యాసాల కోసం ఉపయోగించే మాటలు అంతే. అతను సమాజాన్ని నాశం చేయడానికి చేసే పనులు నువ్వు సమర్థించడానికి ముందు ఒక్కసారి ఆలోచించి చూడు. సమాజం పసికందుగా ఆకలితో ఆరే గొంతుతో నేనెంత అరిచినా ఒక్కడు గంజి కూడా పోయిన ఈ సమాజం గురించి నేనెందుకు ఆలోచించాలి? అనాథగా నడివీధిలో నా తల్లి రాలిపోతే సానుభూతి చూపకపోగా అంత్యక్రియలకు కనీసం ఒక్క పైసా కూడా ధర్మం చేయని ఈ క్రూర సమాజం గురించి నేనెందుకు ఆలోచించాలి? ఈ సమాజంలో బ్రతకడం కోసం నేనేం చేస్తే అదే నా వృత్తి అవుతుంది భువనేశ్వరీదేవి గారు? కర్మబుద్ధితో దానాలు చేసిన కర్ణుణ్ణి చంపుకున్న పురాణాలు మనవి. విజయనగర సామ్రాజ్యాన్ని తండ్రిలా కాపాడిన తిమ్మరసు కళ్ళు పొడిచిన చరిత్ర మనది. అహింసతో స్వాతంత్రం తెచ్చిన గాంధీజీని హత్య చేసిన స్వాతంత్రం మనది. ఈ నర చరిత్రలో మనిషి మనిషిగా బ్రతకాలంటే నాలా బ్రతక తప్పదు. అంటే ప్రపంచంలో బ్రతకలేని వాళ్ళందరూ నీ అడ్డగారి ఆదర్శంతోనే బ్రతకాలా? బ్రతకలేని వాళ్లే కాదు, బ్రతకగలిగిన వాళ్ళు కూడా నాలాగే బ్రతకాలి భువనేశ్వరీదేవి గారు. ఈ ప్రపంచాన్ని శాసిస్తున్నది, నడిపిస్తున్నది, బ్రతికిస్తున్నది డబ్బు. డబ్బున్న దళారీలకే పట్టం కట్టే ఈ సమాజంలో డబ్బు సంపాదిస్తేనే మనిషి మనిషిగా బ్రతుకుతాడని నా జీవిత భగవద్గీతలో నేను చదువుకున్న శ్లోకం. ఎప్పుడో సమాజం నీకు ద్రోహం చేసిందని ఇప్పుడు నీకు నువ్వే ద్రోహం చేసుకుంటున్నావు. ఎలా? ఏ దౌర్భాగ్యులు నువ్వు సమాజాన్ని అసహించుకునేలా చేస్తున్నారో వాళ్ళ పంచనే నువ్వు పనివాడిగా చేరావు. పనివాడిగా కాదు, పగతో చేరాను. ఎవరి మీద? పరిస్థితుల మీద. ఆ పరిస్థితులు నీకేననుకుంటున్నావా? ఆ భగవాన్ దాసు క్లబ్ తెరిపించి నువ్వు సాధించిన విజయం ఎందరిని దోచుకుంటుందో, ఎందరి ఆడవాళ్ళ మంగళసూత్రాలతో సహా మారవాళ్ళ కొట్టుకు పంపిస్తుందో, ఎందరి ఆడపడుచుల కన్నీటికి కారణమవుతుందో ఆలోచించి నీ తప్పు నువ్వు తెలుసుకున్న రోజున నీ పొరపాటు ఏమిటో నీకే తెలుస్తుంది. ఆ రోజు నీ ఆవేదన తీర్చడానికి అమ్మగా నేనుంటాను, కిరాయితో కాదు మనసుతో. తల్లి ప్రేమతో కరిగిపోయేది మీ మనసు అయితే ఆ మనసులో ఈ సంఘర్షణ ఏమిటి? మీరు చేస్తున్నది మాత్రం గుండాయుధం కాదా? మీ దగ్గర ఉన్నది కిరాయి గుండాలు కారా? కాదు, నా పోరాటం నువ్వు అనుకున్నంత నీచమైంది కాదు. నా మనుషులు కిరాయి మనుషులు కారు. ఓడిపోయిన వాళ్ళవంతా ఒక్క చోట చేరి గెలవాలనుకుంటున్నావు. ఆ భగవాన్ దాసులాగా నేను నిన్ను డబ్బుతో కొనాలనుకుంటే ఒక్క క్షణంలో కొనగలను. కానీ నేను క్షణ క్షణానికి అమ్ముడుపోయే మనిషిని కాను. నీ మార్గం తప్పు, నువ్వు ఉంటున్న పరిసరాలు తప్పు. ప్రస్తుతానికి నా దృష్టిలో వాళ్ళు వీళ్ళు ఒక్కటే. తేడా తెలిసిన తర్వాత నేనే నిర్ణయిస్తాను ఎవరు తప్పు ఎవరు ఒప్పు. దారి తప్పి వచ్చారు, చీకటి పడింది, దారి కనపడదు. వెళ్ళండి ప్లీజ్.